హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండగకు ముందే మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు అలాగే చేయకూడని తప్పులు అలాగే ఏ ఏవి తెచ్చుకోవాలి ఎలా ఏంటనేది పూర్తి వివరాలతో ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి ఈసారి మనకు శనివారంతో వచ్చిన మహాశివరాత్రి అనమాట శని త్రయోదశి అలాగే మహాశివరాత్రి రెండు కలిసి వచ్చిన చాలా అరుదైన రోజు కాబట్టి మనము ఈ యొక్క మహాశివరాత్రి రోజు ముందుగానే వీటన్నిటిని మనము సిద్ధం చేసుకోవాలి ఆ రోజు మనం ఆచరించవలసిన పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి ముందుగా పూజా సామాగ్రి మీకు అందరికీ తెలిసినవే పసుపు కుంకుమ గంధము చిత్రపటము లింగము ఇవన్నీ కామన్ ఎవరింట్లోనైనా ఉంటాయి అభిషేకానికి కావలసినవి ఆవు పాలు అభిషేకానికి వచ్చేసి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార చెరుకు రసం ఇలాంటి శ్వేతాక్షతలు పంచదార బిల్వ పత్రాలు ఇవన్నీ మామూలు మీ అందరికీ తెలిసినవి కానీ ఈసారి ఏం చేస్తారంటే పండ్ల రసాలతో కినుక అభిషేకించినట్టయితే చాలా మంచిది తేనె పండ్ల రసాలు ఆ తర్వాత మీకు ఇష్టమైన ఇంకా ఏంటంటే అన్నం ఉంటుంది కదా అన్నంతో గినక మీరు అభిషేకం అనేది చేసినట్టయితే చాలా మంచిదనమాట ఇవన్నీ వస్తువులు మనము ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి బిల్వ పత్రాలు మారేడు దళాలన్నమాట శివుడికి ఎంతో ప్రీతికరం ఏవి ఉన్నా లేకపోయినా మారేడు దళాలతో కనుక మీరు స్వామివారికి అర్పించినట్టయితే అలాగే స్వామివారిని పూజించినట్టయితే చాలా మంచిదనమాట మా రేడు దళాలు లక్ష్మి కటాక్షం కూడా మనకు కలుగుతుంది మా రేడు చెట్టు కింద ఉండి మీరు అక్కడ శివుణ్ణి పూజించినట్టయితే ఇంకా మంచిది అలాగే మా రేడు చెట్టు కింద శివుడు ఖచ్చితంగా ఉంటాడు అలాగే విభూది విభూది అనేది మనందరికీ తెలిసిందే విభూది కూడా మన ఇంట్లో కూడా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి శ్వేత అక్షంతలు శ్వేతాక్షతలు విభూదితో చేసినటువంటి శ్వేతాక్షతలు అనమాట ఇవి కూడా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ యొక్క శ్వేతాక్షతలు చాలా సులువు విభూది వేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుకోవడమే నా వీడియోస్ ఉన్నాయండి మీరు ఎవరైనా రాదు అనుకుంటే వీడియోస్ చెక్ చేసుకోండి విభూది అక్షతలు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇవి కూడా మనము ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవాలి శివరాత్రికి ముందు రోజే ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క నాన్ వెజ్ ఇలాంటివి తినకుండా ముందు రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేక ప్రియుడు బిల్వ పత్రాలన్నా కూడా చాలా ఇష్టం బిల్వ పత్రం ఏక బిల్వం సమర్పయామి అని కూడా ఉంది కాబట్టి బిల్వ పత్రం అనేది ఖచ్చితంగా మనము సమర్పించాల్సిందే ఎర్ర మందారం పూలు మనకు శివునికి ఎర్ర మందారం పూలతో గినక అర్చించినట్టయితే చాలా మంచిదనమాట అనమాట ఎర్రని మందారం పూలు ఎవరైతే తీసుకొని వచ్చి ఆ యొక్క ఎర్రని మందారాలతో పూజించినట్టయితే శివుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఎరుపు రంగు మందారం పూలు కూడా మనకు దొరుకుతాయి అవి కూడా తెచ్చుకొని పూజలు అనేది పెట్టుకోవచ్చు అనమాట అలాగే కొన్ని కొన్ని ఏంటంటే మనము శివరాత్రి రోజు నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు ఆ రోజు ఉపవాసం చేయాలి జాగరణ చేయాలి ఇలాంటివి అన్నీ తెలుసు అయినా కూడా కొందరు అయినా కూడా కొందరు ఏంటంటే పాటించరనమాట ఉపవాసం ఉంటారు జాగరణ ఉంటారు కానీ బెడ్ మీద పడుకొని తొలుగుతుంటారు ఇలాంటి చేయకూడదు మీరు అంతగా పడుకోవాలనుకుంటే ఏదైనా బెంచ్ లాంటిది అలాంటిది వేసుకొని పడుకోండి అంతేగాని బెడ్ మీద పడుకొని ఉపవాసం ఉంటే ఏం లాభం అండి అస్సలు బెడ్ అనేది ముట్టుకోకూడదు కింద చేప వేసుకొని పడుకోండి అనారోగ్య రీత్యా ఇలా ఏదన్నా బాగలేదు అనుకున్నప్పుడే మీరు అలాంటివి చేయాలి బాగుంటే మాత్రం అసలు చేయకండి ఆ తర్వాత వచ్చేసి ధాన్యము అఖండ దీపానికి ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రమిదలు ఇంకా వచ్చేసి తెల్ల జిల్లేడు పూలు స్వామివారికి చాలా ప్రీతికరం తెల్ల జిల్లేడు పూలను తీసుకొని వచ్చి మాలగా మీరు సెట్ చేసుకొని స్వామివారికి మీరు ఆ రోజు పెట్టినట్టయితే చాలా మంచిది ఇంకా ఏంటి కొన్ని వస్తువులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నమాట అలాగే శివుడికి ఆ రోజు మీరు అన్నంతో అభిషేకం చేయండి పంచామృతాలతో ఎవరైనా చేస్తారు కానీ అన్నంతో చేసిన అభిషేకానికి చాలా చాలా బాగా మంచిగా ఉంటుంది అలాగే ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా జపించాలన్నమాట ఇంట్లో కొట్లాడుకోకూడదు తిట్టుకోకూడదు ఇవన్నీ కూడా చేయండి గడపలకు అందంగా అలంకరణ చేసుకోవాలి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి లేదంటే ఇంట్లోనే శివలింగానికి అభిషేకం అనేది చేసుకోండి ఇలా ఈ విధంగా ఈ యొక్క శివరాత్రికి మీరు అన్నీ సిద్ధం చేసుకొని ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలాగే కుందులు కానీ ప్రమిదలు కానీ అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట శనివారం వచ్చింది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అందరూ కూడా నియమ నిష్టాలతో అనేది చేసుకోండి ఇదండి ఈ రోజుటి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు